నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద జిల్లా కేంద్ర బలగాలతో మూడంచెల విధానంతో పటిష్ట పహారా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించాలని అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన అభిమాని పర్యావరణ పరిరక్షణ మన అంతరి బాధ్యత 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 40,000 రూపాయల నగదు తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీలో వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లుగా తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా క్లూస్ టీమ్ రంగంలోకి ఆధారాలు సేకరిస్తుండగా దొంగ తెలివిగా తన చేతికి గ్లౌజ్లు వేసుకోవడంతో వేలిముద్ర సేకరించడంలో కష్టతరంగా మారింది. ఓకే నేను ఏం చేయ అది కింద అది ఒకటి చూడండి పైన బెండ్ చేసి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద జిల్లా కేంద్ర పోలీసు బలగాలతో మూడంచెల విధానంతో పటిష్ట పహారా కౌంటింగ్ సెంటర్ వద్ద ఇక జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఆదివారం జరగబోయే కౌంటింగ్ సందర్భంగా పోలీసు పరంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు, స్థానిక పోలీసు బలగాలతో మూడంచెల విధానంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని, కౌంటింగ్ సెంటర్ వద్ద జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఇక తంగళ్లపల్లి మండలం బదనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన పలు చర్యలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలం బతనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున గ్రామాలలో, పట్టణాలలో, మండలాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు ఉదయం 3వ తేదీ 6 గంటల నుండి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ గుంపులు గుంపులుగా తిరగవద్దని, పార్టీ జెండాలు, పార్టీ కండువాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించవద్దని, ప్రదర్శించవద్దని, మైకులు, లౌడ్ స్పీకర్లు, ధర్నాలు, రాస్తా రొక్కలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు కౌంటింగ్
ఏజెంట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని, ఎలక్షన్ కమిషన్ జారీ చేయబడిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని, గుర్తింపు కార్డులను కలిగి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఉదయ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పృథ్వీధర్ గౌడ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ నెల 3న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములకు శనివారం తమిళనాడు రాష్ట్రంలోని కమలాపూర్ గ్రామంలో వేములవాడ పట్టణానికి చెందిన ఆది శ్రీనివాస్ గారి అభిమాని యామ బాబు ఆది శ్రీనివాస్ అభిమాని బాబు దుబాయ్ నుండి మనకు అన్నదాన కార్యక్రమానికి ఏర్పడేసిన వారి కుటుంబం క్షేమం ఉండాలి అని కోరుకుంటూ ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మరియు బాబు కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని హరియసన అయ్యప్ప స్వామి వేడుకుంటూ అన్నదాన ప్రభువే అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లవే వైరాగ్య సిద్ధార్థం దేశ భారతి పదిహేడవ పోలీస్ బెటాలియన్లో నిర్వహించిన ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా బెటాలియన్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు తన వంతుగా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత అధికారులు సిబ్బంది అందరూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో మొక్కల పాత్ర కీలకమని, మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో దోహదం చేస్తాయని, ఇక చెట్లను రక్షిస్తే అవి మనకి మన భావితరాలకు రక్షణ కల్పిస్తాయని, మొక్కల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మొక్కలను సంరక్షించే బాధ్యత అందరూ చేపట్టాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు ఏ జయప్రకాష్ నారాయణ, ఎం పార్థసారథి రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు చేపట్టనున్నారు. ఇక ఈ నెల 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తారు. ఇక సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు అదే పాఠశాలలో వేరువేరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 14+1 చొప్పున టేబుల్ ఏర్పాటు చేశారు. లెక్కింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లెక్కించనున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి 3 టేబుల్లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 4 టేబుల్లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో 14 టేబుల్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్, ఒక బృందంగా విధులు నిర్వహిస్తారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 21 రౌండ్లు, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 రౌండ్లలో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత. తంగలపల్లి మండల బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద స్థానిక పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్ కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక ఎన్నికల కమిషన్
అనుమతి ఉన్న వారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటల పటిష్ట నిఘా భద్రతను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ లెక్కింపు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమియా నాయకులు శనివారం సాయంత్రం పరిశీలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్.